మీకంటూ కొన్ని చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉన్నాడు, కొన్ని వేరే అంటే ఏమంటాం పలానా వాళ్ళు అంటే పిచ్చి ఉంటాం, హీరోలు హీరోయిన్లు అట్లా. హీరోయిన్ విషయం వస్తే నగ్మ అంటే తెగ పిచ్చి అంటగా అంటే పిచ్చి అంటే సార్, చిన్నప్పుడు నాకు గుర్తు స్కూల్కి వెళ్తూ టెన్త్లోనో ఎప్పుడో అంటే ఆ ఏజ్ ఎలా ఉంటుంది అంటే ఏం తెలియదు, కొద్దిగా కౌమార దశ అంటారు కదా, ఆ టైంలో నగ్మ నా హీరోయిన్ నన్ను బాగా హాన్ చేసిన హీరోయిన్. అదే అంటున్నాను అనేది పిచ్చి అంటే బాగా అంటే ఇష్టం ఇష్టం అదే వాల్ పోస్టర్ ఇంకా ఎదురుకుండా చూసుకుంటూ అల్లరల్లుడు పోస్టర్ ఏదో అలా స్కూల్ బ్యాగ్ వేసుకుని అలా చూసావని ఎట్టుంది లడ్డు లాగా ఉందనా. మరి ఇప్పుడు మీ సినిమాలు ఎక్కడ పెట్టుకోవడానికి ట్రై చేయలేదేంటికని? ఇప్పటి వరకు అయితే అవకాశం రాలేదు సార్, ఫ్యూచర్లో ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఆవిడతో వర్క్ చేయాలనుంది. సో యాజ్ అడ్మైరర్గా ఆవిడతో ఫిల్మ్ చేసి నేను మిమ్మల్ని అడ్మైర్ చేశాను ఒక ఏజ్లో అని చెప్పి చెప్పుకోవాలనుంది. మేబీ డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ పెట్టాలి ఎనీ ఛాన్స్, డెఫినెట్గా ఆవిడ వర్క్ ఇస్తారు. అదే అంటున్నా, మామూలుగా అయితే ఇప్పుడు ఆ సర్లేరు నీకు ఎవరిలో సంగీత క్యారెక్టర్ బదులు ఆవిడ పెట్టే పనేమో పెట్టొచ్చు యాక్చువల్గా, అప్పుడు ఐడియా రాలా, అయితే పెట్టేసినా బాగుండేది. లేదులే ఇప్పుడు మర్చిపోయి ఉంటారు ఆమె చెప్పే కనుక గుర్తుకొచ్చింది, కొత్తలు కనపడుతున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆలోచిస్తా. ఇప్పుడు బాగా అట్లా ఎవరు ఎవరంటే బాగా ఇష్టం ఇప్పుడున్న హీరోయిన్స్లో? సార్ ఇప్పుడున్న హీరోయిన్స్లో నాకు, నేను కాలేజ్ టైంలో నాకు ఇలియాన్ అంటే బాగా ఫ్యాంటసీగా ఉండేది. సో ఇంకా ఆ తర్వాత ఎవరు అంత మనల్ని అంటే అబ్బా ఇదిరా హీరోయిన్ అనిపించే అంత నాకు ఎవరు అనిపించలేదు సార్. సో ఇలియానా ఒక ఒక దాని అంటే ఒక థండరస్ రెస్పాన్స్ ఇచ్చిన అమ్మాయి అప్పుడు మొదట్లో మొదట్లో బాగున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కానీ ఏమో అంటే ఏదో డైరెక్ట్గా చూస్తున్నారు కనుక ఇంకా అంటే అప్పుడు ఇండస్ట్రీలో లేం కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్ నాకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది. సో బయట నుంచి చూడటం వేరు, లోపల నుంచి చూడటం వేరు కనుక సింతేనా అనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడు ఏం పెద్ద మీరు ఇంప్రెస్ అవ్వట్లేదు? ఇంప్రెస్ లేదు, లేదా అయినా చెప్పరు అది వేరే విషయం. ఇంకా ట్రేడ్ సీక్రెట్స్? ట్రేడ్ సీక్రెట్స్ అంటే సార్ మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తలవంచాలి కదా, అట్లా ఏముండదు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా ఉండదండి సార్, మనం మనం అడుగేసే ప్రతి అడుగు మీద సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇంతకు ముందులా లేదు. లేదు అవును, అంత ఈజీ కాదు. రోడ్డు మీద మనం తెలియదు అనుకుంటాం కానీ తెలిసిపోతాయి, తెలిసిపోతాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే, ఎలాంటి పిచ్చి చేష్టలు చేయడానికి అవకాశం లేదు, మాకు అదృష్టం లేదు. బుద్ధిమంతుడు అయ్యాడు అంతే, మరి ఎవరైనా అంతే కదా సార్. ప్రపంచంలో ఎవరు వాడికి వాడు శ్రీరామచంద్రుడు ఉండాలనుకోడుగా. అవును, ఎక్కడో ఒక చోట కొద్ది మంది ఉంటారు, సామాజిక భయం, సోషల్ మెయిన్ కట్టుబాట్లు, కట్టుబాట్లు ఇవి ఉండటం వల్ల అంత త్వరగా ఉండటం అనేది కూడా, అది ఉండటం కూడా మంచిదే. లేకపోతే ఈ సామాజిక వ్యవస్థ ఎంత విచ్చలవిడితనం వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అవును, కాబట్టి ఒక రకంగా గత జనరేషన్ అనేది గోల్డెన్ పీరియడ్, ఇప్పుడు ఈ జనరేషన్, ఈ జనరేషన్ గురించి ఎంత ఫీల్ అయిపోతారు నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి? ఇంకా వాళ్ళకి ఇంకా అసలు ఇంకా దారి అంటే వాళ్ళది ఇంకా బోల్డ్ సార్, రకంగా నెక్స్ట్ జనరేషన్కి అదృష్టవంతులు తెలియదు ఏది పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటి, ఈ జనరేషన్లో మనం పట్టించుకుంటున్నాం కాబట్టి భయపడుతున్నాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ కూడా పట్టించుకోడు కదా. ఓకే, అంటే మీకంటే మేము బెటర్, ఇంకా మీరు ఇంకా అదృష్టవంతులు. ఎందుకంటే మేము ఉన్నత దశ చూసాము, అవును, ఈయన దశ చూస్తున్నాము, కానీ మధ్యలో దశలో ఉన్నాం మేము. అవును, సో మేము కొద్దిగా బెటర్ వెర్షన్, మాకంటే కొంచెం తక్కువ వెర్షన్, బెటర్ వెర్షన్. బెటర్ అంటే నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ స్టేజ్, ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఆ తర్వాత వచ్చేది అసలు ఇక నీకు అది మనం మనకు అనవసరం కూడా అది, ఇక ఎందుకంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. బట్ జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీ వచ్చేటప్పుడు ఏంటంటే గాసిప్స్ కూడా చాలా సహజం అయ్యి, సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఎక్కడైనా ఎనీ గ్లామర్ ఫీల్డ్ అండి ఉంటుంది కదా, ఉంటుంది సార్. అంతే ఏముంటుంది దాంట్లో అంత పెద్ద ఫీల్ అయిపోవాల్సింది? మీ ఆవిడ ఎప్పుడన్నా జనరల్గా మీరు సినిమాల్లో పెడతారే మొగుడు బయటికి వెళ్ళి వస్తే వాసన చూసినట్టు, వన్ సెకండ్స్ మంచినీళ్ళు తాగుతున్నారు అంటే అనుమానించాల్సిన విషయం ఏమైనా ఉందా? అంటే బేసిక్గా మా ఆవిడ చాలా మంచిది సార్, చాలా మంచిది. దాన్ని ఏమంటారు, ఒక్కొక్కసారి ఏంటంటే ఆ సపోర్ట్ లేకపోతే మనం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేయలేదు, ఎక్కువ కాదు ప్రశాంతంగా పని, ప్రశాంతంగా పనిచేయలేదు. సో నాకు ఆ స్ట్రగుల్ ఎప్పుడు లేదు, షీ అండర్స్టాండ్స్ వెల్ అండ్ షీ నోస్ మీ వెల్. లవ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్డ్ సార్. ఓహో, లవ్ కమ్ అరేంజ్డ్. ఓకే,
తను అర్థం చేసుకుంటుంది. అంటే తనకి తెలుసు, సో ఇట్స్ ఎ గ్లామర్ ఫీల్డ్. సో మనం ఒక మనం ఇప్పుడు హీరోయిన్స్ తో సెల్ఫీస్ దిగిన మనం ఏం చేస్తాం, ఇట్స్ ఎ సోషల్ పబ్లిసిటీ కోసం, ప్రమోషన్ కోసం తప్పదు కాబట్టి షీ కెన్ అండర్స్టాండ్స్ వెల్. కాబట్టి అది ఉంది కాబట్టి నేను ఇంత ప్రశాంతంగా సక్సెస్ఫుల్ గా ఉండగలుగుతున్నాను. మనకి ఇంట్లో ఆ రీ రికార్డింగ్ ఉంటే దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది, ఫోకస్ ఉండదు సినిమా ఏది ఉండదు. కాబట్టి ఆ విషయంలో షీ సపోర్ట్స్ మీ అలాట్, కాబట్టి ఇబ్బంది లేదు. పిల్లలు ఇద్దరా? ఇద్దరు, ఒక పాప ఒక బాబు సార్. పాప 4th క్లాస్, బాబు 2 ఇయర్స్. అచ్చా, చిన్నోడు. సో ఇప్పుడు ఇంటివాడు అయిపోయారా? ఇల్లు ఇప్పుడు కొనుక్కున్నాను సార్ మొత్తానికి. ఒక ఇంటో 9 అట్టే, ఒక 3-4 మంత్స్ లో రెడీ అవుతుంది, ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. సో ఫైనల్ గా హైదరాబాద్ లో ఎక్కడి నుంచో నాకంటూ ఒక ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చింది మనం వచ్చిన స్థాయి నుంచి ఈ రోజు ఉన్న స్థాయికి. సో మీ ఫాదర్ ఏమంటారు? ఫాదర్ వెరీ ప్రౌడ్ సార్. నాన్నగారు కష్టపడి చదివించారు, చాలా కష్టపడి సినిమాలకు కూడా డబ్బులు ఇచ్చారు ఆయన. చాలా అంటే చదివించటం, ఒక 10 ఇయర్స్ భరించటం. అదే నేను ఒక మనల్ని మన సక్సెస్ లేకుండా ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఓపిక్గా మనం ఎంకరేజ్ చేయటం, డిస్కరేజ్ కాకుండా నిలబడ్డారు. వెయిట్ చేశారు వాళ్ళు కూడా. సో ఆ వెయిట్ చేసినందుకు కాను ఇప్పుడు అల్టిమేట్ హ్యాపీనెస్ ఉంది వాళ్ళకి. కొడుకు సక్సెస్ అని చూసుకుంటూ ఊర్లో ప్రశాంతంగా కొద్దిగా ప్రౌడ్గా. అక్కడే ఉన్నారా? అక్కడే ఉంటారు సార్. ఎప్పుడన్నా మంత్కి ఒకసారి 2 సార్లు వచ్చి ఇక్కడ కనిపించి వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ప్రిఫర్ టు స్టే దేర్ ఓన్లీ. సో విలేజ్ లోనే వాళ్ళ అంబియన్స్ లోనే ఉండడానికి ఇష్టపడతారు. అదే అందుకే వస్తారు హైదరాబాద్. వచ్చినప్పుడు మేము వెళ్తూ ఉంటాం. సో మేము 2-3 మంత్స్కి ఒకసారి అక్కడ ఊరిలో 4 రోజులు ఉండి వస్తూ ఉంటాం. సో వాళ్ళు వచ్చినప్పుడు సరదాగా ఒక 2 రోజులు పిల్లలతో టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. సో అది అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాం అలవాటు అయ్యి మీరు అక్కడికి వెళ్ళి ఏమంటారు? కరెంట్ కూడా ఉండట్లేదు సరిగ్గా. అంటే ఇప్పుడు ఇంకా కరెంటు జనరేటర్ పెట్టుకోవాలి, ఇంకా వెళ్ళలేదు, వెళ్ళబోతున్నాను, చూడాలి ఆ తీవ్రత ఎంత ఉందో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రస్తుతానికి కూడా ఇంకా ఉన్నాయి, వర్షాలు మొదలు కాలేదు కదా. ఓకే, మీకు అది కాక మీకు వర్షాలు లేటు కదా, లేటు ఈ సీజన్ వేరు కదా. కరెంట్ అక్కడ లేకపోతే అసలు ఉండలేము సార్. ఉండలేదు అమ్మ, మా ఊర్లో అసలు చాలా ఇంపాసిబుల్. మా నాన్నగారు మొన్న అదే అన్నారు, కొద్దిగా వారం 10 రోజులు ఆగారా, కొద్దిగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. అదే మళ్ళీ సినిమా మొదలైతే ఏమో వెళ్ళలేరు, ఇంకా వెళ్ళలేము సార్. సో ఇంట్లో ప్రశాంతత ఉంది మీకు, ఆ గొడవ లేదు, లేదు సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, అది హ్యాపీగానే ఉంది, ఏ టెన్షన్ లేకుండా సాఫీగా ఉంటే బోర్ కొట్టదు ఒక రకంగా? బోర్ అంటే సార్, బోర్ అంటే నా ఉద్దేశం సాఫీగా జరిగినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గుతూ ఉంటుంది. అవును, అక్కడక్కడక్కడ జర్కులు తగలాలి మనకు. అవును సార్, చిన్న 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 ఏదైనా వస్తేనే మనం కొంచెం షార్ప్ని అవుతూ ఉంటాం అని నేను నమ్ముతా. ఇప్పుడు రిలాక్స్ అయ్యామనుకోండి, బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది. అవును కదా. అవును సార్, లైఫ్లో నాకు అసలు ఏం పర్లేదు, నేను బిందాస్, నేను అసలు ఏమి నేను ఆలోచించాల్సిన అవసరం లేదంటే, ఆలోచించాల్సిన అవసరం లేకపోతే దీని పని ఏముంది ఇంకా కదా. సో ఆ స్టేజ్లో లేరు కదా మీరు. లేదు సార్. సో అంటే ఏంటంటే సార్, ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ నెక్స్ట్ సినిమాకి క్యారీ ఫార్వర్డ్. మీకున్న మీకున్న ఛాలెంజ్ టెన్షన్ సక్సెస్ అన్నీ అదే. అది 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 చాలా భయంకరమైన స్ట్రెస్ సార్. అంటే ఈ చెప్పుకోలేని అవును, నేను ఇంత టెన్షన్ గా ఉన్నాను చెప్పినా ఎవరు నమ్మలేరు. సినిమా హిట్ అయితే ఇంకేం మైరోగం ఉంటారు, మైరోగం ఉంటారు. బట్ నెక్స్ట్ సినిమాకి పడే స్ట్రగుల్, నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కష్టపడే విధానం అవన్నీ ఇక చెప్పుకోలేని. అవును, బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూనే ఉంటాయి. అందుకే షార్పెన్ అవుతుంది. అవును, ఆ స్ట్రగుల్ ఉండబట్టి. సో అదే నా స్ట్రెస్ పాయింట్, అదే నా టెన్షన్ సార్. అంతే అంతే అంటున్నా, యూ విల్ నెవర్ రిలాక్స్. రిలాక్స్ అది ఉన్నంత వరకు. రిలాక్స్ ఎప్పుడు అవుతారంటే సినిమాలు లేకపోతే. లేదు, ఆటోమేటిక్గా దట్ ఈస్ ద రిలాక్స్ పీరియడ్. అంతే అంతే, రిటైర్మెంట్ వద్దనుకున్న అవ్వాల్సిందే. అంతే రిటైర్మెంటే.